జీవ జలములు యేసు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త. టీవీ ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలండి. జీవజలములు రేడియో పరిచర్య టీవీ పరిచర్య నుండి ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం. 2015 డిసెంబర్ 1 దేవుడు నా హృదయంలో ప్రత్యేక భారం పెట్టాడు. అదేమిటంటే ప్రతిరోజు ఉదయాన్నే శుభవార్త ప్రకటించాలి వీధుల్లో. అలా ఎంతవరకు అంటే 400 రోజుల పాటు ఆపకుండా ప్రతిరోజు ఈ సువార్త పరిచర్య జరిగించాలన్న భారం దేవుడు నా హృదయంలో పెట్టినప్పుడు నేను నా సంఘ సభ్యులు 2 దాన్ని ప్రారంభించాను 2015 డిసెంబర్ 1. అయితే అదే భారాన్ని మరికొద్ది మందిలో దేవుడు పెట్టినప్పుడు వారు కూడా నాతో పాటు కలిశారు. అలాగా రాను 50 టీం తయారయ్యారు. దాన్నే మీకు ఈ టీవీలో ప్రసారం చేస్తున్నాం. ప్రతిరోజు ఉదయం 5 లేచి తయారై 7 వరకు వీధుల్లో శుభవార్త ప్రకటిస్తున్నాం. అలాగే ఆదివారాలు సాయంత్రం ప్రకటిస్తున్నాం. ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల దేవుడు అనేక హృదయాలను కదిలిస్తున్నాడు. చాలామంది వీధుల్లో మాతో ప్రార్థనలు చేయించుకుంటున్నారు. కొంతమంది ఆ దగ్గరలో ఉన్న చర్చెస్కి వెళ్తున్నారు. దేవుని కార్యాలు వేరువిగా జరుగుతున్నాయి. చాలామంది ప్రేరేపణ పొంది వారు కూడా శుభవార్త ప్రారంభించడం మొదలుపెట్టారు. ఇది ఎలా ఉందంటే యెహెజ్కేల్ గ్రంథంలో 47 ఒక నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు అందులోంచి దేవదూత భక్తుడిని నడిపిస్తూ ఉంటే ముందు అది చీలమండలలోతు ఉందని, తర్వాత మోకాళ్ళలోతు వచ్చిందని, తర్వాత నడుములోతు, తర్వాత ఏదవలసినంత లోతు ఉన్న నదిగా చూస్తాం. ఇప్పుడు దేవుని పని చిన్నగా ప్రారంభించాం, అది రాను లోతుగా నడిపించబడుతుంది. అది ఒక పరిశుద్ధాత్మ కార్యం. కనుక ఈ కార్యక్రమం మీరు చూస్తుండేటప్పుడు ఒకవేళ మీ హృదయంలో ఇటువంటి ప్రేరేపణ వస్తే చిన్నగా ప్రారంభించండి, అంటే చీలమండల లోతు. ఆ తర్వాత దేవుడే ఏదవలసినంత లోతుగా నడిపిస్తాడు. ఆ మాట 2 చదువుతాను బైబిల్లోంచి, యెహెజ్కేల్ గ్రంథం 47:3 చదువుతున్నాను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమును బయలువెళ్ళి 1,000 కొలిచి ఆ నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతు ఉండెను. ఆయన మరి 1,000 కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను. ఇంకా ఆయన 1,000 కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1,000 కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరుగల నది ఆయను. చూసారా, దేవుని పని చిన్నగా ప్రారంభిస్తే దేవుడే ఆ లోతులోకి నడిపిస్తాడు. మీరు కూడా ఈ శుభవార్త ప్రకటన కోసం సిద్ధపడండి, ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. చాటించుడి మనుష్య జాతి కేసు నామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము వీను పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్ళతో
ఎన్నాడుకోయుదురనిడి వాగ్దత్తంబుతో మన్నాన గోరు భక్తుల నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము 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 చక్కని మార్గము సమీపమందు నుండు నేము చావు కాలము సదా నశించిపోవు వారికి సుభాగ్యము విధంబు జూపగోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుందాము చాటుదాము 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 సత్యసువార్తను హల్లెలూయా హల్లెలూయా అందరికీ శుభవార్త. దేవుని యొక్క వాక్యం బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది, యోహాను సువార్త 3:3 ఈ విధంగా రాయబడి ఉన్నది. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని నికోదేముతో యేసు అనెను. ప్రియమైన ఈ గ్రామ ప్రజలకు అందరికీ శుభవార్త ద్వారా మీకు ఒక అద్భుతమైన శుభవార్త అందించడానికి మీ మధ్యలోనికి వచ్చిన్నాం. ఈ అద్భుతమైన శుభవార్త ఏమిటి అంటే, పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 3:3 ఇలా వ్రాయబడి ఉన్నది, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని నికోదేముతో యేసు అనెను. ఈ మాటలు మీ హృదయంలో ఉంచాలనే మేము అందరికీ శుభవార్త అనే ఈ టీముతో మీ మధ్యలోనికి వచ్చున్నాం. ప్రతి ఒక్కడూ కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ఉండలేరు. అంటే కొత్తగా జన్మించడం అంటే ఎలాగా అని నికోదేము అనే ఒక భక్తుడు వచ్చి, ఈ భూలోకంలో యేసుక్రీస్తు అనేక అద్భుత కార్యములు చేస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఒకసారి జన్మించిన వారు మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి ఏ విధముగా మరల జన్మిస్తారు అనే అనుమానముతో ఆ మాటలు యేసు ముందు వారు ప్రకటించారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అనగా యేసుక్రీస్తు చెప్తున్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని వాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాడు అని. నీటి మూలముగా అనగా ఈ భూమి మీద జీవించిన ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి ఆయన మా కోసము మరణించి మరల లేచాడు అని నమ్మి విశ్వసిస్తే యేసుక్రీస్తు నామములో రక్షణ పొందుకోవాలి, అనగా అది బాప్తిస్మము. బాప్తిస్మం పొందుకుంటే పాత జన్మ పాతిపెట్టబడతాది, నూతన జన్మ యేసుక్రీస్తులో అతి తొందరలో రాబోతుంది. ఎవరైతే విశ్వసిస్తారో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా వారు బాప్తిస్మం తీసుకోవాలి. వారు బాప్తిస్మం తీసుకుంటేనే నూతన జన్మ, అప్పుడు వారు రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని చూస్తారు. ప్రియులారా, మీతో మేము ఈ మాటలు ఎందుకు చెప్తున్నామంటే, లోకములో అందరూ పాపము చేసి దేవుని రాజ్యంలోనికి చేరడానికి అర్హత పోగొట్టుకుంటున్నారు. ప్రియులారా, అర్హత పోగొట్టుకుంటున్న జనుల మధ్యలో అందరికీ శుభవార్తని పరిచర్య ద్వారా మేము ప్రకటిస్తున్నాము. పాపము చేసిన ప్రతి ఒక్కడు నిత్య నరకానికి దాసుడు, పాపము కడుక్కుంటేనే పరలోక రాజ్యానికి వారసుడు. పాపము ఏ విధంగా కడుక్కోవాలంటే, నీతిమంతుడైన యేసుక్రీస్తు, పాపము లేని యేసుక్రీస్తు ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరములు భూమి మీద జీవించి మనందరి పాపములు సిలువ మీద మోసి తన శరీరాన్ని సిలువ మీద నాగల చాలవెళ్ళి దున్నించుకొని చివరి రక్తపొట్టి వరకు మనందరి కోసము సిలువ మీద ఆయన కార్చారు. ఆ పాపము లేని ఆ పరిశుద్ధుని రక్తము ఈనాడు ఎవరైతే యేసుక్రీస్తుని సొంతముగా ఒప్పుకుంటారో రక్షకుడని వారి మీద ప్రవహించబడతాది, వారు వారి పాపములు తప్పించుకొని పరలోక రాజ్యానికి సిద్ధపరచబడతారు.
మరి యోహాను అనే భక్తుడు ఈ మాటలు అనేక చోట్ల ప్రకటిస్తున్నప్పుడు దేశ విదేశాల నుండి అనేకులు వచ్చి ఆయన ప్రకటిస్తున్న మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించి మాకు బాప్తిసం కావాలి అని వారొచ్చి అనేకులు బాప్తిసం పొందుకొని నూతనముగా దేవుని యందు జన్మించి వారు నిత్య నరకాన్ని తప్పించుకొని నిత్యరాజ్యాన్ని సిద్ధపరచబడ్డారు. మరి ఈ రోజుల్లో మేమైతే ఈ మాటలు విని ఇది సత్యమని నమ్మి మేము కూడా బాప్తిసం పొందుకొని పాప జీవితం పాత జీవితం విడిచిపెట్టి నూతనంగా క్రీస్తు యందు జీవిస్తున్నాము. ఇప్పుడు మేము మరణిస్తే అది మరణము కాదు, దేవుని యందు నిద్రించుట. ఒకనొకప్పుడు మనల్ని చూసి మన కోసం మరణించి మూడో దినం లేచి మరల ప్రజలందరికీ 40 దినములు కనిపించి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళారు యేసుక్రీస్తు. వారు త్వరలో ఈ లోకానికి మరలా రాబోతున్నారు. వారు వచ్చేటప్పుడు ఎవరైతే బాప్తిసం పొందుకొని ఉంటారో వారు దేవుని రాజ్యానికి అర్హులని లేఖనాల ద్వారా యేసుక్రీస్తు నికోదేముతో చెప్పాడు. వెంటనే ఆయన నీటి ద్వారా బాప్తిసం పొందుకొని పాత జీవితం పాప జీవితం పాటిపెట్టి నూతనముగా క్రీస్తు యేసులో జన్మించి క్రీస్తు రాజ్యానికి వారసుడిగా అయ్యాడు. ఆ విధముగా మీరు కూడా ఈ మాటలు విని ఆలోచన చేసి అవును కదా మేము పాపములు ఉన్నాం, పాపములు ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరరు, కాబట్టి వీరు ప్రకటిస్తున్న మాట సత్యము మేము వింటాము అని ఎవరైతే మనసు పెట్టి మాటలు విని అట్టి విధముగా జీవిస్తారో వారు బాప్తిసం పొందుకొని నూతన జన్మ జీవిస్తారో వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఈ మాటలు మీ ముందుంచి మేము ప్రకటిస్తున్నాము. మా మాటలు మీరు నమ్మి విశ్వసించినట్లయితే మీరు బాప్తిసం పొందుకుంటారు, దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. దేవుడి మాటలను దీవించునుగాక. అడిగితే ఇస్తాడు యేసు మహాదేవుడు, అడిగితే ఇస్తాడు యేసు మహాదేవుడు, వెతికితే దొరుకుతాడు యేసు మహాదేవుడు, వెతికితే దొరుకుతాడు యేసు మహాదేవుడు, తలుపు తడితే తెరుస్తాడు యేసు మహాదేవుడు, తలుపు తడితే తెరుస్తాడు యేసు మహాదేవుడు, పిలిస్తే పలుకుతాడు యేసు మహాదేవుడు, పిలిస్తే పలుకుతాడు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది, నిత్య జీవము అనుగ్రహించునది యేసుక్రీస్తు తానే మనకు చేసిన వాగ్దానము. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియ స్వతంత్ర నగర్ ప్రజలారా, ఈ దినం మీకు శుభవర్తమానం తెలియచేయడానికి వచ్చి ఉన్నాం. దేవుడు మీతో అందరితో మాట్లాడాలని ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు ఈ మంచి వార్తను మీ హృదయంలో ఆయన ఫలింపచేయాలని ఆలోచన కలిగి ఈ మాటలను మీకు చెప్పడం జరుగుతుంది. దేవుడు అంటున్నాడు, నిత్య జీవము అనుగ్రహించుటకు ఈ లోకానికి ఆయన మన కోసం వాగ్దానం ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఈ వాగ్దానం ఏమిటి అంటే నిత్య జీవం. 2016 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చి మనకి ఇచ్చినది ఏమిటి అంటే నిత్య జీవం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు, 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉన్నాడు. తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత ఆయన మరణించాడు, సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడమే కాదు, తిరిగి 3వ దినాన్ని లేచాడు, 40 మందికి తను తాను అగపరుచుకున్నాడు. అందరూ ఆయన చూస్తూ ఉన్నారు. అయితే 40 దినము అవ్విన తర్వాత ఆయన భూమి మీద నుంచి ఆకాశానికి వెళ్ళినవాడుగా ఉన్నాడు. అయితే ఆయన ఈ లోకంలో వాగ్దానం ఇచ్చినవాడుగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వెళ్తూ ప్రజలందరికీ తెలియచేసిన వాగ్దానము ఏమిటి అంటే, నేను మీకు నిత్య జీవము అనుగ్రహించుటకు వచ్చి తిని అని యేసయ్య ఈ లోకంలో చెప్పాడు. యేసుక్రీస్తు ద్వారా తప్ప పరలోక రాజ్యం మరి దేని వల్ల కూడా కలగదని దేవుని లేఖనం సెలవిస్తుంది. అసలు నిత్య జీవం అంటే ఏమిటి అనే ప్రశ్న మన హృదయంలో అనుగ్రహించబడవచ్చు. యోహాను రాసిన సువార్తలో 17:3 వచనంలో ఈ విధంగా రాయబడింది, సత్యదేవుడిని ఎరుగుట
ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరుగుటి ఏ నిత్య జీవం. ఈ నిత్య జీవంలో ఏముందని మనం ప్రశ్నిస్తే అక్కడ నీతియు సమాధానము ఆనందమును అయి ఉన్నది. అటువంటి ఆనందాన్ని ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం, మనందరి పాపములు భరించి ఆయన మన కోసం చనిపోవడం జరిగింది. ఈ నిత్య జీవం ఎలా అనుగ్రహించబడుతుంది, మేము ఎలా పొందుకోగలమని నీవు ఆలోచన చేయవచ్చు. నిత్య జీవం పొందుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మితే చాలు. యేసుక్రీస్తును నేను నమ్మి అయ్యా నేను నిన్ను నమ్ముతున్నానని ఒక మాట సెలవిస్తే నీవు బాప్తీసం పొందిన ఎడల నిజముగా ఆయన నీ జీవితంలో గొప్ప మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అది ఏమిటి అంటే నిత్య జీవము ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ వాగ్దానము చేసిన యేసుక్రీస్తు నమ్మదగిన వాడు. ఆ యేసుక్రీస్తు ఈరోజు నీతో అంటున్నాడు, నీవు బాప్తీసము పొంది ఆయన యందు విశ్వాసం ఉంచి నీ జీవితం అంతా కూడా ఆయన కోసం గడిపితే తప్పకుండా నీ జీవితంలో నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. క్షయమైన ఆహారము కోసము కాదు కానీ అక్షయమైన ఆహారముగా ఇవ్వబడుతున్న నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని నీవు పొందుకుంటే తప్పకుండా ఆ పరలోకంలో ఉన్న నిత్య జీవాన్ని పొందుకోగలవని ఈరోజు నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అధికారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు, యేసయ్యా నేను నిత్య జీవానికి వారసుడు కావాలనుకుంటున్నాను ఏ విధముగా అని అడిగితే యేసుక్రీస్తు అంటున్నాడు, నీకు ధర్మశాస్త్రము తెలిసి ఉన్నది కదా, ఆ ధర్మశాస్త్రంలో అన్నీ కూడా పాటించమంటే అతడు అయ్యా నేను బాల్యము నుంచి నేను పాటిస్తూ ఉన్నాను అన్నాడు. అయితే నీకు ఒక్కటి కొరతగా ఉంది, ఆ కొరత అయినది నీ దగ్గర నుంచి తీసివేసి నా యద్దకు వచ్చిన ఎడల నీవు నన్ను వెంబడించిన ఎడల నిత్య జీవాన్ని ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆ యొక్క అధికారి, ఆ యొక్క ధనవంతుడు తన జీవితంలో నేను ఆ పని చేయలేను, ఆ ధనాన్ని విడిచి నేను రాలేను, నిన్ను వెంబడించలేనని వెళ్ళిపోయాడు. ఈరోజు నీ ధనమును బట్టి నీవు అనుకుంటున్నావేమో, యేసుక్రీస్తు అంటున్నాడు నిత్య జీవమును ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ నిత్య జీవము నీ జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆది నుండి ఉన్నవాడు యేసు మహా దేవుడు, ఆది నుండి ఉన్నవాడు యేసు మహా దేవుడు, అంతమే లేని వాడు యేసు మహా దేవుడు, మహాదేవుడు, అల్ఫా ఒమేగా యేసు మహాదేవుడు, అంతటా ఉన్నవాడు యేసు మహాదేవుడు, అంతటా ఉన్నవాడు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రియమైన స్వతంత్ర నగర గ్రామ కాపురస్తులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈ సాయంకాల సమయంలో మీ ప్రాంతానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చదవబడిన వాక్యం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమనగా ఎవరు? లోకమనగా నీవు, నేను, ప్రపంచంలో జీవించే సకల జీవ ప్రాణికోటి అన్నీ కూడా ఆయన ప్రేమ బట్టి మనం జీవిస్తున్నాం. ఆయన దేవాది దేవుడు సర్వసృష్టిని సృష్టించిన తర్వాత ఆయన పోలికలు, ఆయన స్వరూపము చొప్పున నిన్ను నన్ను ఆయన రూపంలో చేసుకున్న దేవుడు, గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మరి ఆయన దేవుడు మనం సృష్టించుకున్నప్పుడు దేవుడు చేయవద్దు అని చెప్పిన దాన్ని మనిషి చేయడాన్ని బట్టి మనిషి పాపానికి పాత్రుడయ్యాడు, ఆ పాపాన్ని బట్టి మరణానికి పాత్రుడయ్యాడు. అయితే దేవుడు సర్వసృష్టిని సృష్టించిన తర్వాత మనిషిని సృష్టించినప్పుడు దేవుడు ఎలా అయితే తరతరాలు యుగయుగాలు ఆయన జీవించి ఉంటాడో, ఆయన చేత సృష్టించబడిన మనిషి కూడా ఆయనతో పాటు సదాకాలం ఉండాలని కోరుకునే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మరి అటువంటి గొప్ప భాగ్యాన్ని మనిషి ఎలా కోల్పోయాడంటే ఆయన ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి, పాపము చేయడాన్ని బట్టి మరణానికి పాత్రుడయ్యాడు.
అంటే ఈ లోకంలో మనం జీవించేది కొద్ది కాలము, 60 సంవత్సరాలు లేక 70, అధిక బలం ఉన్న 70-80 సంవత్సరాలు మాత్రమే. మరి తర్వాత మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తామంటే మన శరీరం అయితే సమాధి చేయబడుతుంది కానీ మట్టిలో కలిసిపోతుంది. మరి దేవుడు మనలో ఉంచిన ఆత్మ ఎక్కడికి వెళుతుంది అంటే అది వెళ్ళవలసిన ప్రదేశాలు 2, 2, 1 నిత్య నరకము, 2 పరలోక భాగ్యం, మోక్ష రాజ్యం. మరి అటువంటి దేవుడు సృష్టించినప్పుడు మనిషికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని మనిషి పోగొట్టుకున్నాడు. తిరిగి అటువంటి భాగ్యాన్ని మనిషికి దేవునితో పాటు తిరిగి ఉండే భాగ్యాన్ని మనకు అనుగ్రహించడానికి కొరకు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు అనుగ్రహించాడు. అంటే పరలోకము నుండి యేసుక్రీస్తు ప్రభు ఒక మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. 2016 సంవత్సరాలకు ఈ లోకంలోనికి వచ్చి ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవించిన జీవన విధానంలో పాపము లేదు, ఆయన జీవించిన దినాల్లో కూడా ఆయనలో పాపము ఉందని ఎవరు కూడా నిరూపించలేకపోయారు. మరి అటువంటి పాపము లేని దేవుడు మరి ఎందుకు అంత ఘోరంగా కలవరి శిలువలో చనిపోవలసి వచ్చిందంటే, నీవు నేను చేసిన ప్రతి చెడ్డ పనులను బట్టి, చెడ్డ ఆలోచనలను బట్టి ఆయన కలవరి శిలువలో ఘోరమైన మరణం చెందాల్సి వచ్చింది. ఎందుకంటే మన ఎడల ఆయన ప్రేమ అంత గొప్పది. నిజంగా ఈ లోకంలో ఎన్నో రకాలైన ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రులైన మనము మన బిడ్డల ఎడల ప్రేమ చూపిస్తూ ఉంటాం. అది లోక సంబంధమైనది, కొద్ది కాలం వరకే. అన్నదమ్ముల ప్రేమ, సహోదరుల ప్రేమ, అది కొద్ది కాలం వరకే. భార్యాభర్తల ప్రేమ, అది కొద్ది కాలం వరకే ఉంటుంది. కానీ దేవుడి ప్రేమ నిరంతరం ఉంటుంది. ఆయన ప్రేమకు అంతము లేదు. అటువంటి గొప్ప దేవుడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం కాబట్టి మనము చేసిన పాపాలకి మనము పొందవలసిన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయనే మన కొరకు ప్రాణాన్ని రక్తాన్ని కార్చిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు ఆయన దేవుడు చనిపోవాలి అంటే, పాపం పరిహరించబడాలి అంటే ఈ భూమి మీద పరిశుద్ధిని రక్తం చిందించబడాలి. మరి అటువంటి పరిశుద్ధిని రక్తం ఎవరిలో ఉందంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మాత్రమే ఉంది. ఆయన జన్మలో పరిశుద్ధత, ఆయన జీవించిన జీవన విధానంలో కూడా పరిశుద్ధత ఉంది. కాబట్టి అటువంటి పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. మరి ప్రాణం పెట్టడానికైనా ఆయన వచ్చాడు అంటే, ఆయన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని పునరుద్ధానుడు అనగా సజీవుడై తిరిగి లేచిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకంలో ఎంతోమంది గొప్ప గొప్ప వారు, అనబడిన వారు కూడా చనిపోయారు. కానీ వారు ఎవరు కూడా తిరిగి లేవలేదు. పునరుద్ధానం జీవించే జీవము ఎవరికి కలగలేదు. అటువంటి పునరుద్ధానైన యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ఎలా అయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో, ఆయన ఎలా అయితే చనిపోయి లేపబడ్డాడో, మనము కూడా మరణించిన తర్వాత మనము కూడా ఆయనతో లేపబడి పరలోకంలో ఉండే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. మేము కూడా ఇటువంటి సత్య సువార్తను ఒకప్పుడు నేను కూడా అంగీకరించి, ఎక్కడ శాంతి దొరుకుతుంది, ఎక్కడ నెమ్మది దొరుకుతుందని ఎన్నో ప్రయత్నాలు చేసి ఎక్కడ అవి నాకు దొరకనప్పుడు ఇటువంటి సువార్తను విని ఆ యేసు అనే మాటను, సత్యం, అటువంటి సత్యమైన మాటలు విని ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు, నా ప్రతి పాపాన్ని ఆయన యేసు రక్తంలోనే కడుక్కున్నప్పుడు ఆయన నా జీవితంలో ఎంతో నెమ్మదిని, శాంతిని అనుగ్రహించాడు. మా కుటుంబంలో ఎన్నో మేలులు అనుగ్రహించాడు. అటువంటి మేలులు మీరు కూడా పొందుకోవాలని, మీరు కూడా మాతో పాటు అందరితో పరలోకరాజ్యంలో ఉండాలని, మీరు మీ బిడ్డలు కుటుంబాలు ఆశీర్వదించాలని, అనేక మేలులు పొందాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు మీకు చెబుతూ ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలు, మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. బోధలెన్నో చేశాడు యేసు మహాదేవుడు, బోధలెన్నో చేశాడు యేసు మహాదేవుడు, బాధలన్నీ తీర్చాడు యేసు మహాదేవుడు, బాధలన్నీ తీర్చాడు యేసు మహాదేవుడు, బీదలకై వచ్చాడు యేసు మహాదేవుడు, బీదలకై వచ్చాడు యేసు మహాదేవుడు, భీతిని తొలగించాడు యేసు మహాదేవుడు, భీతిని తొలగించాడు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతు
శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. పిరికితనం తొలగించును యేసు మహాదేవుడు, పిరికితనం తొలగించును యేసు మహాదేవుడు, చురుకుదనం మీకిచ్చును యేసు మహాదేవుడు, చురుకుదనం మీకిచ్చును యేసు మహాదేవుడు, దరికి చేర్చి దీవించును యేసు మహాదేవుడు, దరికి చేర్చి దీవించును యేసు మహాదేవుడు, చెర నుండి విడిపించును యేసు మహాదేవుడు, చెర నుండి విడిపించును యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ప్రార్థన చేసుకుందామండి. నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కేవలం నీ మాటతో జరిగించువాడా, నీ వాగ్దానము నమ్మదగిన వాగ్దానమని నిరూపించువాడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిలో ఎంతోమంది అనేకమైన సమస్యల్లో ఉన్నారు, ఎంతో వేదన పాలై ఉన్నారు, కృంగి కృశించి నిస్సత్తువుతో ఉన్నారు, నిస్సహాయులై ఉన్నారు. వీరందరినీ దర్శించినాయన, వారికి నీ నమ్మదగిన మాట సహాయం అనుగ్రహించినాయన, నీ కృప దయచేయి తండ్రి, వారిని లేవనెత్తు, ధైర్యపరచు, బలపరచు. నేనున్నాను, నీ తోడుగా ఉన్నాను, భయపడకుము అన్న నీ స్వరం వారి హృదయాల్లో మారుమ్రోగేటట్లుగా వినిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చిటికలో చేస్తావు. నమ్ముట నీ వల్లైతే నీకు సమస్తము సాధ్యమే అన్నావు. అయితే ఆ నమ్మకం మా ప్రజలకు ప్రసాదించిన ఆయన, చదువుల్లో ఫెయిల్ అయి ముందుకు వెళ్ళలేక, చదివినా ఉద్యోగాలు రాక, ఉద్యోగం వచ్చినా ఉద్యోగాల్లో సంతోషం లేక అనేకమైన సమస్యలు, వివాహాలు కాక కొంతమందికి సమస్య, వివాహం అయిన తర్వాత ఆ వివాహం సంతోషభరితంగా లేక దుఃఖపూరితమైతే అదొక సమస్య, పిల్లలు లేకపోవడం వల్ల సమస్య, పిల్లలు పుట్టిన తర్వాత వారి ఆరోగ్యాలు బాగలేక అదొక సమస్య, ప్రతిదానికి సమస్యతో బాధపడుతున్న ప్రజలను దర్శించిన ఆయన, నీవు వారి గృహంలో ఉంటే ఏ సమస్యనైనా వారు అధిగమిస్తారన్న నమ్మకం వారికి దయచేతండి. నీవు వారితో వారి గృహంలో ఉండేలాగన వారు పరిశుద్ధులై పాపాన్ని ఎదిరించి అతిక్రమలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నీతి మార్గంలో నడిచేటట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకం వారికి దయచేతండి. ఎంతమంది అయితే ఇలాంటి సువార్త జరిగించాలని ప్రేరేపణ పొందుతున్నారో నీ శక్తితో నింపి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. వారికి కావలసిన సాధనాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నమ్మకమైన మనుషులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక శక్తి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కనికరించు, కృపలో భద్రపరచు. అనారోగ్యంతో బాధపడే వారికి నీ రక్తధారలు ప్రోక్షించి నీ గాయపడిన హస్తాన్ని వారి మీద ఉంచి సంపూర్ణ స్వస్థత ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు మమ్మల్ని ఆయత్తపరిచి సిద్ధపరిచి నీవే మహిమ పొందమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని శక్తి సహవాసములు, యేసుక్రీస్తు అద్భుతమైన కృప సదాకాలం మనందరికీ తోడేండి, వర్ధిల్ల చేయునుగాక, ఆమె. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త.